హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నిన్న కూడా ఇవ్వడం జరిగింది. బంజారాహిల్స్ డివిజన్, ఇప్పుడు వెంకటేశ్వర కాలనీ డివిజన్, ఇలాగ మీరు చూసినట్టయితే సుమారు 8 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటి స్కీమ్స్ ని ప్రవేశపెట్టి పేద ప్రజలు ఎవరైతే ఆర్థిక స్తోమత లేక పిల్లల పెళ్లిళ్లు చేసుకునేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఎంతో మంది పేద ప్రజలు ఈరోజు గర్వంగా అంటే ఒక ఆత్మగౌరవంతో వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేసుకుని గౌరవంగా ఉంటున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. కాబట్టి పేద ప్రజలంతా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు కార్డు మేము ఈ చెక్కులు ఇస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ముఖ్యమంత్రి గారిని దీవిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇనలేదు వాళ్ళు. అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల కూడా అందరికీ 10-10 వేల రూపాయలు ఇంచుమించుగా అందరికి ఇచ్చిన తర్వాత కొంతమంది రాజకీయం చేయాలన్నటువంటి కుట్రతోని కొంతమంది చేయడం జరిగింది. మళ్ళా కేటీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్లీ గురువారం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అర్హులైన వారు అందరికి కూడా నిజంగా ఎవరికైతే ఉందో ఈసారి మాత్రం అర్హులైన వారు నిజంగా ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ఫ్లడ్స్ వల్ల ఇళ్లలో నీళ్లు వచ్చి గాని మరి అలాంటి వారికి మాత్రం తప్పకుండా ఇంటింటికి డబ్బులు చేరుతాయి. సార్ బండి సంజయ్ గారు మరి అనుకుంటాను కొంచెం మతిమరుపు ఎక్కువ వచ్చినట్టుంది. మరి అతను మాట్లాడేది గాని అరవింద్ గారు మాట్లాడేది గాని ఎంపీలు ఇద్దరు ఎంపీలు అయిన తర్వాత ఒక్కసారి ఎంపీ అయితేనే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, రాష్ట్ర రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోతున్నటువంటి ట్యాక్స్ రూపంలో పోతున్నటువంటి డబ్బుల విషయంలో గాని మన రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే తెలంగాణ రావాల్సినటువంటి నిధుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు గాని లేకపోతే మొన్న జరిగినటువంటి నష్టం వల్ల ముఖ్యమంత్రి గారు ఒకటే రోజులో 550 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారో నష్టపోయిన కుటుంబాలకు 10 వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఎప్పుడా నిన్నరా? ఈరోజు బండి సంజయ్ గారు నేనేదో ఊరేసుకుంటానని మీరు ప్రూవ్ చేస్తానని 250 కోట్లు వచ్చినాయని ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ ఇస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు మరి ఆయనకు లిఖిత పూర్వకంగా మన ప్రశ్నల వర్షం గుర్పించారు, ఒక్క ప్రశ్నకి ఇప్పటిదాకా జవాబు ఇవ్వలేదు, ముఖం చాటేశారు. మళ్ళీ రాజకీయం కేవలం ఒక్క సీటు గురించి ఎంత రప్స చేస్తున్నారు. నేను మాత్రం ఈ సందర్భంలో బండి సంజయ్ గారిని అరవింద్ గారిని ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాను. నోరు జారి మీరేదైతే మాట్లాడుతా ఉన్నారో మీ హద్దు మీరు మాట్లాడుతా ఉన్నారు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నారు. ఒక్కసారి ఎంపీ గెలిచి ఒక్కసారి ఇదైపోతే మీరు ఏదో మేము సాధించేశాం ఏదో ఉద్దరించామని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా అరవింద్ ఏమో ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ తో మాట్లాడుతా ఉన్నాడు, అధికారులని మరి ఒక ఇదమైనటువంటి దీంతో ఆరోపణ చేస్తా ఉన్నారు, కులాల పేరు మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ మేము అన్ని కూడా సహించేది లేదు. హైదరాబాద్ లో ఏదో కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఏదైతే వచ్చిందో దాని విషయంలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో మీరు కుట్రలు చేసి హైదరాబాద్ లో ప్రశాంతంగా 6.5 సంవత్సరాల నుండి ఈరోజు హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎలాంటి మత కలవల లేకుండా కులా మతాలకు అతీతంగా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కలిసి పనిచేస్తా ఉన్నారు. కానీ మీ కుట్రలు ఏదైతే పన్నుతా ఉన్నారో ఈ హైదరాబాద్ సిటీలో మీ కుట్రలు పన్నాగా మీ సాగాయి, ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. పొరపాటున కూడా ఎవరైనా ఇలాంటి కుట్రలు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసి ఏదన్నా ఇక్కడ మరి ప్రయత్నాలు చేసి ఏదైనా మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మరి ప్రతి వారి భర్తం తప్పకుండా మేము పడతాం. ఈరోజు హైదరాబాద్ ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ లో ఉన్న హిందువులు గాని ముస్లింలు గాని అందరు సిక్కులు గాని ఇసైలు గాని కలిసికట్టుగా ఒక్క ఇంటికి మొన్న వడదలే దానికి ఎగ్జాంపుల్, ఒక హిందూ ఇంట్లో ఇబ్బంది వస్తే ముస్లింలు వచ్చి సాయం చేశారు, ఒక హిందూ చచ్చిపోతే ముస్లింలు శవపేటికలు తీసుకుని పోయారు, ఒక ముస్లిం చనిపోతే హిందువులు తీసుకెళ్లిపోయారు. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే గంగా జమున తైజీబ్ ఏదైతే ఉందో దళ్లీ మళ్ళా మొన్న ఫ్లడ్స్ వల్ల అది మళ్లీ పునరావృతం అయింది. ప్రజలు రియలైజ్ అయ్యారు మేమంతొకటే, మా రక్తం అంతొకటే అని ఆలోచించారు. కాబట్టి మీరు కేవలం మీ రాజకీయం గురించి మీరు ఏదైతే రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి మన తెలంగాణ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తీసుకురండి, అప్పుడు మాట్లాడండి. మనం మాట్లాడేది ఉంటే మీరు ఒక్క రూపాయి తేకుండా కేంద్రంలో మీరు 3 పార్లమెంట్ సభ్యులుండి అందులో ఒక మంత్రి ఉండి కేంద్రంలో మంత్రి ఉండి ఒక్క రూపాయి కూడా మీకు తేకుండా నిన్నను మొన్న నేను ప్రకటన చూశాను, కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఈ ఫ్లడ్స్ గురించి ఇచ్చిందంట.
వేల కోట్ల పైచిలుకు నష్టం జరిగింది. పొట్టి అంటే మరి వర్బల్ గా అంచనా చేస్తే ఇంకా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కు పోయి అంచనా చేస్తే అది 10,000 కోట్లు దాటేటువంటి అవకాశం ఉంది. మీరు కేవలం 200 ఇచ్చి ఏదో మరి చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒకే రోజులో 550 కోట్లు ఇచ్చి మరి అదే విధంగా మీరు మాత్రము అక్కడక్కడ పోయి రాజకీయం చేశారు. కేటీఆర్ గారు బుడదానక ఎండనక వాననక మరి ఇంతింత మూర్తిగా నడుము వరకు కూడా నీళ్ళు వచ్చిన ప్రాంతాలు కూడా ఆయన పర్యటించి ప్రజలకు మరి ఓదార్చి ప్రజలకు ప్రత్యేకంగా మనోధైర్యాన్ని ఇచ్చి తిరిగి మీరు ఎక్కడ తిరిగారు ఏం చెప్పారు ఎక్కడ పోయినా రాజకీయం చేసి వచ్చారు. మీరు పోతే కూడా కేవలం బండి సంజయ్ కూడా కొన్ని ప్రాంతాలకు పోతే ప్రజలు తరిమి కొట్టారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. తెలంగాణ ఒక మంచి బంగారు తెలంగాణ దిశగా నడుస్తున్న ఈ తెలంగాణకి అడ్డుగా మీరు ఒక అభివృద్ది నిరోధకులుగా మారకండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మీరు ఏ మాట చెప్పినా దానికి మరి తప్పకుండా దానికి మరి ఈట్గా జవాబు పత్తరిసేది ఏంటని చెప్పారు.